విగ్రహాల దాడుల కేసు వ్యవహారంలో ప్రభుత్వం ఏం చేసిందంటూ ప్రశ్నించారు టీడీపీ నేత బోండా ఉమ పూజారులే విగ్రహాలను ధ్వంసం చేశారనడం సరైంది కాదన్నారు పూజించే దైవాన్ని ఎవరూ కించపరచరన్నారు ఉమ ఎంత పెద్ద కథల్లారండి ఎంత అంటే ఒక కథ చెప్తే నమ్మేటట్టు ఉండాలి ప్రజలు అంటే ఈ వైసీపీ నాయకులు ఎంత బరితెగిచ్చారంటే కన్న తల్లి లాంటి కన్నా ఎక్కువ చూసుకునే దైవాన్ని తానే ధ్వంసం చేసినట్టుగా విధ్వంసం చేసినట్టుగా సృష్టిస్తున్నారంటే ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆలోచన ధోరణి ఉందో కనపడతా ఉంది హిందూ బ్రాహ్మణ్ అనేవాడు తన పూజించే దైవాన్ని రోజు సేవ చేసుకునే విగ్రహాన్ని కించపరిచే పరిస్థితే కనుక వస్తే ఆ గుడికి తన తల కొట్టుకొని చచ్చిపోతాడు కానీ ఆ విగ్రహాన్ని పరమ పవిత్రతా భావంతో తల్లి కన్నా ఎక్కువగా ఆ దేవతా విగ్రహాన్ని దైవంగా భావించి చూస్తారు తప్పితే మీరు చెప్పే కట్టుకథల్లాగా మీరు చెప్పే విధంగా వాళ్ళ చేతులతో వాళ్ళు పూజించే స్వామినే ధ్వంసం చేయరని మినిమం కామన్ సెన్స్తో ఆలోచించి ఆరోపణ చేయమని వైసీపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.